హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ వన్ హిమా వరల్డ్. ఈ వీడియో నేను ముందు పోస్ట్ చేసిన వీడియోకి పార్ట్ టూగా పెడుతున్నాను. పార్ట్ వన్ వీడియోలో మా అమ్మమ్మ గారు 10 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి తన బేబీస్ లాగా పెంచుకుంటున్న కొన్ని మొక్కల్ని మనకు చూపించింది కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొన్ని బోన్సాయి మొక్కల్ని మనకు చూపించబోతుంది. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఇంకొన్ని బోన్సాయి మొక్కల్ని చూసేద్దాం. ఇది ఫైకస్ అండి, ఫైకస్. ఇది 8 ఇయర్స్ ఓల్డ్. దీనికి చిన్న చిన్న కాయలు వస్తాయి. చాలా కాయలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇది మొదలు చూసారా ఎంతలా ఉందో. ఇది ఇట్లా ఒక్క అసలు యాక్చువల్గా ఇది ఫస్ట్లో ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఈ కొమ్మ ఇరిగిపోయింది. అప్పుడు దాన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఒక్క కొమ్మే ఉంది, దాన్ని ఇట్లా చేసి ఇక్కడి నుంచి ఇదంతా రౌండప్ చేశాను. ఈ ఒక్క బ్రాంచ్ నుంచి ఇవన్నీ రౌండప్ చేశాను. ఇవన్నీ ఇట్లా పెరిగినాయి అన్నమాట. ఎంత మొదలు ఎంతలా ఉందో చూడు, బాగుంది. ఇది ఇది యాపిల్ రేగు, చాలా బాగా కాస్తుందండి. ఇంకా అది కాకపోతే ఇంకా పూత బాగా రాలేదు. ఇక్కడ ఒక చిన్న కాయ పడింది. ఇది చెట్టు నిండా కాస్తుంది. ప్రతి సంవత్సరం 1 కేజీ కాయలన్నా దొరుకుతుంది. ఇది చింత చెట్టు, ఇది కూడా 8 ఇయర్స్ ఓల్డ్. అయితే ఇంకా కాయలు రాలేదు. ఈ కాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను. ఇది సపోటా బాగా కాస్తుందండి, బాగా కాస్తుంది. ఇది ఇప్పుడు కాయలు పడ్డాయి. మొన్న వర్షాకాలం అప్పుడు పూతంతా రాలిపోయింది ఎండ వేయడంకి. ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి కాయలు. పూదానిమ్మ, ఇది పూదానిమ్మ. కాయల చెట్టు వేరు, పూదానిమ్మ చెట్టు వేరు. ఇది పువ్వు పూసింది, ఇప్పుడు ప్రస్తుతానికి పువ్వు లేదు. కానీ చాలా బాగుంటుంది. ఇది మన అమ్మవారు ఎలా రంగులో, ఏ రంగు అంటే దానిమ్మ పువ్వు రంగు అని చెప్తారు. దానిమ్మ పువ్వు ఎలా ఉంటుందో అమ్మవారి చీర, అమ్మవారి శరీరం కూడా అలా ఉంటుందంట. అంత దానితో అమ్మవారి దానితో పోల్చారు ఈ దానిమ్మ చెట్టుని. ఇది జర్బరా, ఇది జేడ్స్ మొక్క. నేను నర్సరీలో చిన్న ఇంత మొక్క, చిన్న మొక్క తీసుకొచ్చాను 9 ఇయర్స్ ముందు. అయితే ఇది అట్లా నేను చూసి మేము ఒక మేడం దగ్గర నేర్చుకున్నాము బోన్సాయి గురించి. ఆ మేడం దగ్గర నేర్చుకున్నట్టుగా నేను ఇట్లా దాన్ని చిన్నప్పటి నుంచి ఇట్లా బ్రాంచెస్గా ఫస్ట్ నుంచి మనం షేప్ తీసుకొచ్చుకుంటే ఈ షేప్కి వచ్చింది. మనకు కావాల్సినట్లు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇది దానిమ్మ, ఇది చాలా బాగా కాస్తుంది. 2 కాపులు కాస్తుంది సంవత్సరానికి. వచ్చినప్పుడల్లా 5 కాయలు 6 కాయలు అట్లా కాస్తుంది. ఎక్కువ పూత ఉంచినా కానీ చిన్న చెట్టుకి ఎక్కువ పూత ఉన్నా కానీ కాయలు లావు, తగ్గిపోతాయి. అందుకని చిన్నగా కొన్ని తీసేస్తాను. ఇవి 5-6 ఉంచి మిగతా పూత అంతా తీసేస్తాను. చెర్రీ చెట్టు, దీనిలో సి విటమిన్ బాగుంటుంది. ఈ చెర్రీ చెట్టు ఇంకా బాగా కాపుకు రాలేదు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి చెర్రీ ఫ్లవర్స్, ఇవే కాయలు అవుతాయి. ఇది అంజూరు, ఇదండి ఇక్కడ కాయలు అవి ఉన్నాయి. ఇది 3 ఇయర్స్ ప్లాంట్. ఈ మొక్క చూసారా, ఇది జేడ్స్. అట్లా చిన్నగా బుష్ లాగా బోన్సాయి చేద్దామని ప్రత్యేకంగా పెట్టాను. మొక్కలన్నీ పెంచడానికి నా మనవరాలు కూడా సహాయం చేస్తుంది. తనకి మట్టి అంటే, కొంతమంది చిన్నపిల్లలకి మట్టి పట్టుకుంటే చాలా చికాకుగా ఉంటుంది. కానీ నా మనవరాలకి మట్టి పట్టుకుంటుంది, ఎరువు పట్టుకుంటుంది, చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది గార్డెన్ పని. రోజు నాతో పాటు పైకి వస్తుంది, 1 గంట సేపు ఇద్దరం చేస్తాం. నా తోటలో మినీ ఆరెంజెస్ని కట్ చేయబోతున్నాను, చూడండి. Please like and share and subscribe.
subscribe.